ఎస్, మనం ఇప్పటి వరకు భోగి మంటలను వేయడం చూసాం, అలాగే భోగి పళ్ళని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అది కూడా చూసాం. అయితే ఇప్పుడు అసలు ఘట్టము ఇక్కడ గొబ్బెంలో అలాగే గోదాదేవి కళ్యాణం ఇక్కడ చేస్తారంట. వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడైతే చాలా చక్కగా గోదాదేవి రూపంలో అమ్మాయిలు రెడీ అయ్యి వచ్చారు ఇక్కడికి కళ్యాణం చేయడానికి. వీళ్ళందరినీ చూస్తే గోదాదేవే మన కళ్ళ ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఒకసారి ఈ పూజను ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. గోదాదేవి కళ్యాణం అసలు ఎలా చేస్తారో చాలామందికి తెలీదు. అలాగే ఇప్పుడు మనము గోదాదేవి కళ్యాణం ఎలా చేస్తారు, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది రాధిక గారు చెప్తారు, మనం అందరం విందాం. హరే కృష్ణ ప్రపంచాచార్య మహాసభ. తాడేపల్లిగూడెం, ఈరోజు మనం తాడేపల్లిగూడెంలో ఎన్నో కార్యక్రమాలు ఉదయం నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఆఖరి ఘట్టానికి గొబ్బెడి పూజ దగ్గరికి వచ్చామండి. ఈ గొబ్బెమ్మలు అనేది ఎందుకంటే గోదాదేవి రోజు లక్ష్మీదేవి స్వరూపంతో ఈ గొబ్బెమ్మ పెట్టుకుని నెల రోజులు పూజ చేసుకుని స్వామివారిని పొందింది. ఆ కాన్సెప్ట్ తోటి మన పెద్దలందరూ కూడా పిల్లలతోటి గోదాదేవి పూజ చేయిస్తారు. గొబ్బెమ్మ అంటేనే లక్ష్మీ స్వరూపం అండి. గోమయంతో రోజు కూడా ఇంటి ముందు గొబ్బెమ్మను పెట్టుకుని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఈ వందర పిల్లలందరికీ కూడా పూజా విధానం వస్తుందని గోదాదేవి 5 సంవత్సరాలు పాపప్పుడే ఈ పూజా కార్యక్రమం అంతా నిర్వహించి ఈ వ్రతం ఆచరించింది. దీన్ని శ్రీవ్రతం అని కూడా అంటారండి. ఈ ధనుర్మాస వ్రతానికి శ్రీవ్రతం అని కూడా అంటారు. ఈ చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతోటి ఈ గొబ్బెమ్మలు పూజ చేయిస్తూ పిల్లలకు మన ఆచారాలు నేర్పడం మన సాంప్రదాయం. దీని తర్వాత ఇప్పుడు పిల్లలతోటి గొబ్బెమ్మలు పూజ చేయిస్తామండి, అందరూ కూడా చూడండి. ఇప్పుడు పూజా విధానం గారు రాధిక గారు చెప్తారు. ఇక్కడ ఉన్న గోదాదేవిలు చిన్న చిన్నగా పిల్లలు ముస్తాబై వచ్చారు కదా, వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు మనం ఆ ఘట్టం చూద్దాం. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవ స్వాహ, ఓం గోవింద స్వాహ, ఓం విష్ణువై నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రత్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధ్యక్షులాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు పసుపు కుంకాలు వేయండి అమ్మ, పూజకి వేసేయండి. ఫస్ట్ పూలు నీళ్ళు చల్లండి, పువ్వు తోటి నీళ్ళు చల్లండి. ఉతకాన్ని పుట్టావు గొబ్బెమ్మ నీవు, ఉతకాన్ని పెరిగావు గొబ్బెమ్మ నీవు, రాజకొండల మేడరా గౌరి మేడ, నీనోము నాకిచ్చి నాకొక్క ఫలమియ్యవే. పసుపుని పుట్టావు గొబ్బెమ్మ నీవు, పసుపుని పెరిగావు గొబ్బెమ్మ నీవు, రాజకొండల మేడరా గౌరి మేడ, నీనోము నాకిచ్చి నాకొక్క ఫలమియ్యవే. మనం ఇప్పటి వరకు చూసాము గొబ్బెమ్మలతో గోదాదేవి కళ్యాణము చేశారు. ఇక్కడ గోదాదేవి రూపంలో అమ్మాయిలు ఎంతో చక్కగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు ఈ గొబ్బెమ్మలకి కళ్యాణం చేశారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము, అసలు దీని గురించి వాళ్ళకి ఏమాత్రం తెలుసో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హాయ్. గోదాదేవి గెటప్లో వచ్చావు, గోదాదేవి కళ్యాణం చేసావు, ఇప్పటి వరకు చాలా చక్కగా చేసావు కళ్యాణం కూడా. గోదాదేవి పూజ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసా నీకు? నేను ఒక కథ చెప్తాను. ఓకే చెప్పు.
ఒకరోజు విష్ణుమూర్తి భక్తుడు విష్ణు చిత్రుడు ఉండేవాడు. ఒకరోజు తులసి దళాలు అవసరమని తోటకి వెళ్తే అక్కడ ఒక చిన్న పాప కనిపించింది. విష్ణుమూర్తి పంపించినట్టు భావించి ఆ పాపని పెంచుకుంటాడు. ఆ పాపని పెంచేటప్పుడు తనకి ఆ పాపకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, భక్తి. పాప పెరిగే కొద్దీ తన భక్తి ప్రేమగా మారింది. ఆ పాప పేరు గోదాదేవి, ప్రేమగా మారింది. విష్ణు చిత్రుడు మాలలు అలంకరిస్తాడు. ఆ మాలలు ముందుగా గోదాదేవి ధరించేది, అందులో కృష్ణుడిని చూసి మురిసిపోయేది. ఇలా కొన్ని రోజులు జరుగుతుంది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట, విష్ణు చిత్రుడికి ఈ విషయం తెలుస్తుంది. అలా అనుకుని లోలపల బాధపడతాడు, అయ్యో నేను ఇంత తప్పు చేశానేంటి అని. అదే రాత్రి విష్ణు చిత్రుడు పడుకుంటుండగా కృష్ణుడు కలలోకి వస్తాడనమాట. కలలోకి వస్తే విష్ణు చిత్రుడికి చెప్తాడనమాట, నువ్వేమీ తప్పు చేయలేదు అని చెప్పి, నాకు గోదాదేవి ధరించిన మాలలు ఇష్టమే అని అన్నాడు. ఇంకా కృష్ణుడు, నువ్వు గోదాదేవిని నా దగ్గరికి తీసుకురా రేపు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు గోదాదేవిని తీసుకెళ్తాడనమాట. విష్ణు చిత్రుడు కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తాడు. తర్వాత కృష్ణుడికి గోదాదేవికి వివాహం అవుతుంది. నీకు ఈ కథ ఎలా తెలుసు, ఎక్కడ నేర్చుకున్నావు, ఇంకంత బాగా చెప్పావు? మమ్మీ దగ్గర నేర్చుకు. మమ్మీ నేర్పించిందా? వావ్, ఎంత బాగా చెప్పింది కదా గోదాదేవి కళ్యాణం గురించి. అసలు గోదాదేవి అంటే ఎవరో కూడా చాలామందికి తెలియదు, అలాంటిది పాప చాలా చక్కగా చెప్పింది, అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చెప్పింది. అయితే ఈ అమ్మాయికి అందరూ ఒకసారి క్లాప్స్ కొడదామా? సూపర్. ఇలానే అంటే ఇంకా మనకి చాలా విషయాలు తెలియదు, తెలుసుకుంటూ ఉండు, ఇట్లానే మంచి మంచిగా. ఓకేనా? చూసాం కదండి గోదాదేవి కళ్యాణం గురించి ఎంత చక్కగా పాప వివరించింది. అసలు గోదాదేవి అంటే ఎవరో కూడా కొంతమందికి తెలియదు, అలాంటిది ఆ పాప చాలా చక్కగా. అసలు గోదాదేవి ఎలా పరిచయము ఏంటి, అసలు మొత్తం కథని ఒక కళ్ళకు కట్టినట్టు చూపించింది ఆ పాప గోదాదేవి కళ్యాణం గురించి. అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో మొదటిగా సంక్రాంతికి మూడు రోజులు పండుగ చేసుకుంటాం. అయితే మొదటి పండుగ భోగి పండుగ. శీతాకాలంలో పేరుకున్న చెత్తని అగ్నిలో కాల్చివేయడాన్నే భోగి పండుగ అంటారు. అయితే ఈ రోజున ఉదయాన్నే లేచి అందరూ ఇంట్లో ఉన్న చెత్తని తీసుకొని వచ్చి ఇలా భోగి మంటల రూపంలో అగ్నికి ఆహుతి చేస్తారు. అయితే ఇక్కడ మనము భోగి మంటలు వేస్తున్నారు, ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం. భోగి మంటల్ని ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు భోగి మంటల్ని ఎలా వెలిగిస్తారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఆనవాయితీగా వస్తున్న పండుగ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మొదటి సంబరాల్లో, ఫస్ట్ సంక్రాంతి సంబరాల్లో మొదటిగా చేసుకునే పండుగే భోగి పండుగ. భోగ భాగ్యాలు వెలగాలని అందరూ ఇంట్లో ఉన్న చెత్తని తీసుకొని బయటికి తీసుకొచ్చి అగ్నిలో దాహుతి చేయడము, ఆ తర్వాత ఆ చెత్తని అలా ఆహుతి చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ పోయి మంచి కలుగుతుంది అని అందరి ప్రగాఢ నమ్మకం. ఇలా చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు భోగి మంటలు అనంతరం భోగి పళ్ళు పోస్తారు, ఆ తర్వాత ఇంట్లో కొత్త బియ్యంతో కొత్త వడ్లు వస్తాయి. అలాగే ఆ కొత్త వడ్లతోనే పొంగళ్ళు చేసుకోవడము అన్నీ చేసుకొని వాటిని ఇలా భోగి మంటల్ని మనం ఇలా ఏర్పాట్లు చేసుకుంటారు. Thank you.
భోగి పండుగని ఎంతో ఆనందంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు దీని విశిష్టత ఏంటి, దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్ అందరికీ, భోగి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు భోగి పండుగ, ఈ భోగి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇవాళ? హరే శ్రీనివాస. భోగి పండుగ అంటే ఈ ధనుర్మాసంలో వచ్చే పండుగ. ఈ సంక్రాంతి అంటేనే సంపదలకు నిలయం. ఈ ఆవు యొక్క విశిష్టతని చిన్నతనం నుంచి బాలికలకు నేర్పడం కోసం ఈ గోవు యొక్క విశిష్టతను తెలియజేస్తూ సంక్రాంతిలో చలికాలం కాబట్టి అన్ని రకాల రుగ్మతలు కూడా వస్తాయి కాబట్టి ముగ్గులేసి ఈ సంక్రాంతిలో మనము ఈ నెల రోజులు కూడా రక్షణను పొందుతాం అన్నమాట. ఆ విధంగా అదైతే మనం ప్రకృతి పరంగా చూస్తే అందరికీ సిరి సంపదలు వస్తాయి. ఈ భోగి అంటే పంటలు వచ్చే టైం అన్నమాట. దీన్ని మనం ఆనందంగా జరుపుకుంటాం. పూర్వం కొత్త బట్టలు ఎప్పుడైనా కొనుక్కునేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. ప్రతిసారి కొనుక్కున్నాం కానీ అలా కాదు. సంక్రాంతి వచ్చిందంటే పిల్లలందరికీ బట్టలు, పండగ వేడుకలు. అది కాక ఏమవుతుందంటే భోగి ముందరంతా మనం ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటాం. ఈ సంక్రాంతి ముందర మన పాత వస్తువులన్నీ తీసేసి కొత్తగా కొత్త రకాలుగా అన్ని రకాల సామాన్లు కొనుక్కోవడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. గోమాత యొక్క విశిష్టత తెలియజేస్తారు. ఈ గోదాదేవి ఈ నెల రోజులు కూడా కృష్ణుణ్ణి పూజించి రంగనాథుని చేరుకుంది. ఆమె ప్రేమ మధురాతి మధురమని చెప్పడానికి ఇదొక ఆదర్శం అన్నమాట. భోగి రోజు గోదా కళ్యాణం జరుగుతుంది, అది కూడా బాగా చేస్తారు. అవన్నీ మన పిల్లలకి అలవడ్డం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి నేర్పడం కోసం ఈ భోగి పండుగ అనే వేడుకను జరుపుకుంటాము. ఈ సంక్రాంతి నెలంతా కూడా చల్లగాలికి మనమందరం ఇబ్బందులు చెందుతాం కాబట్టి పాత సామాన్లు అన్నీ వేసేసి ఆహా కొత్తగా మన మనస్సును కూడా చైతన్యవంతం చేసుకోవడం కోసం ఈ భోగి పండుగ. హరే శ్రీనివాస్. భోగి పండుగని మనము లాస్ట్ ఇయర్ చేసుకున్నాము, ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా, అసలు ఏంటి? చాలా బాగా జరిగిందండి ఈ భోగి పండుగ. అందరూ చాలా సంతోషంగా ఉన్నాము. పిల్లలకి భోగి పళ్ళు పోసి గొబ్బిళ్ళు చేసి అన్నీ చాలా బాగా జరిగిందండి. కోలాటాలు అన్నీ బాగా జరిగాయి. బొమ్మల కొలువు అన్నీ బాగా పెట్టారు. భోగి మంటలు కూడా వేసుకుని అందరూ చాలా బాగా ఆనందంగా సంతోషంగా ఈ పండుగ జరుపుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాము, అలాగే భోగి పండుగని ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, అసలు ఏంటి మాకు ఒకసారి అందరికీ వివరిస్తారా? భోగి పండుగ అంటే ఉదయం తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం. అది ఎందుకంటే నెల్లాళ్ళు ముందు నుంచి మనం రోజు గొబ్బెమ్మలు పెడతాం. ఆ 5 గొబ్బెమ్మలు రోజు పిడకలు చేసి ఆఖరిన భోగి రోజు భోగిదండ వేస్తాం. ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అంటే పొద్దున్నే భోగి మంటలని పేరుస్తాము, భోగి మంటలని చేస్తాము. ఆ తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? తర్వాత పిల్లలకి తలంటి స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టి సున్నుండలు తినిపించి అరిసెలు తినిపిస్తాము. తర్వాత కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారు గుళ్ళో. తర్వాత పిల్లలకి అందరికీ భోగి పళ్ళు పోస్తాము. ఇవే కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు. భోగి కళ్యాణం జరుగుతుంది గుళ్ళో, గోదా కళ్యాణం జరుగుతుంది. చూసాం కదా భోగి యొక్క ప్రాముఖ్యత, అలాగే భోగి పండ్లు అలాగే కొత్త బట్టలు ఇవన్నీ. చిన్నపిల్లలకి భోగి పండ్లను పోస్తారు. భోగి పండ్లని పూలని కలిపి చిన్నపిల్లలకి ఇలా ఒక పళ్ళెంలో తీసుకొని వాటిని భోగి పండ్ల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, అలాగే భోగి పండ్లు ఇలా చిన్న చిన్న పిల్లల్ని మంచిగా అలంకరించి వాళ్ళ తలపైన ఇలా పోస్తారు. ఫస్ట్ అయితే దేవుణ్ణి కొలుసుకున్నారు ఇక్కడ కృష్ణుణ్ణి. వాళ్ళ అంటే ఇలా చేయడం వల్ల మంచిగా వాళ్ళ ఇంటిలో ఆనందాలని అలాగే సుఖ సంతోషాలని ఇస్తారు ఆ దేవుడు. మనకి అంతా మంచి చేస్తారు అని వాళ్ళ విశ్వాసము. అలాగే చిన్నపిల్లల మీద కూడా వేస్తారు. ఇది ఒక అతి చిన్న మనకి పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. కనుమరుగైపోతున్న ఈ కాలంలో సంప్రదాయాల గురించి చాలామందికి తెలియదు. అయితే వీళ్ళు మాత్రము ఈ సాంప్రదాయాలని కనుమరుగైపోకుండా ఆనవాయితీగా చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు ఎంతో చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా పోస్తున్నారు భోగి పండ్లు. ఇలా పోయడము అనేది అసలు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు కొత్తగా కాదు, ఎప్పటి నుంచో ఈ ఆనవాయితీ జరుగుతుంది. చిన్నపిల్లలు
మనకి మనం చాలా పురాణాల్లో కూడా విన్నాము, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. ఆ దేవుణ్ణి పూజించినట్లే చిన్నపిల్లల్ని కూడా పూజించాలి, దేవుణ్ణి పూజించినట్టే పిల్లల్ని పూజిస్తే మనకి మంచి జరుగుతుందని కూడా వాళ్ళ నమ్మకము. అందుకే ఈ భోగి పండ్లు అనేది చిన్నపిల్లలకి పోస్తారు. అయితే దీని విశిష్టత, అసలు ఎందుకు భోగి పళ్ళని పిల్లలకి పోస్తారు, వీటి గురించి మనం తెలుసుకుందాము. అసలు ఎందుకు భోగి పళ్ళు పోస్తున్నారు, ఇలా చేయడం వల్ల ఏంటి అసలు ప్రయోజనము అనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. హాయ్ అండి. మనం మార్నింగ్ అంతా భోగి మంటల్లో ఫుల్ బిజీ అయిపోయాం, ఇప్పుడు భోగి పళ్ళు పోయడం చూస్తున్నాం. అయితే ఈ పండుగని ఎందుకు చేస్తారు, అసలు భోగి పళ్ళని ఎందుకు చిన్నపిల్లలకే చేస్తారు, ఏంటి అసలు విశిష్టత ఏంటి? భోగి పళ్ళు పిల్లలకి పోస్తారన్న విషయం అందరికీ తెలుసు. అసలు వాటిని బదిరీ ఫలాలు అని కూడా అంటారు. బదిరీ ఫలాలు అని ఎందుకు అంటారంటే, పూర్వం బదిరీవనంలో నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉన్నారంట. అప్పుడు వాళ్ళకి ఆకలి వేసిందంట. ఆకలి వేస్తే చిందామంటే పక్కన రేగుపళ్ళు ఉన్నాయి, అవి తీసుకుని తిన్నారంట. అందుకని వీటిని బదిరీ ఫలాలు అంటారు. అవి చాలా శ్రేష్టమైనవి అని అంటారు. భోగి పండ్లలో ఓన్లీ రేగి పండ్లను మాత్రమే తీసుకుంటారు, ఎందుకు అలా రేగి పండ్లను మాత్రమే తీసుకుంటున్నారు, దాని విశిష్టత ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాలి అలా? రేగి పండ్లు అంటే సూర్ణానుమతికి చాలా ఇష్టమండి. రేగి పండు ఆకారం కానీ వాటి యొక్క రంగు కానీ సూర్ణానుమతికి పోలి ఉంటాయి. అందుకని సూర్ణానుమతికి ఇష్టం కాబట్టి రేగి పళ్ళునే తీసుకుంటారు. ఈ రేగి పళ్ళని మనకి చిల్లర పువ్వులు అన్నీ కలిపి రేగి పళ్ళు పిల్లలకి పోస్తారు. దానివల్ల ఐశ్వర్యం బాగా వృద్ధి, ఆరోగ్యం అన్నీ వృద్ధి చెందుతాయని చెప్తారు. ఇక్కడ మనం చూసుకుంటే చిన్నపిల్లలకి ఎందుకు పోస్తారు అంటే అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ఇక్కడ భోగి పళ్ళు పోయడం మనం చూసాము. అసలు ఎందుకు చిన్నపిల్లలకే చేయాలంటారు, ఏ వయసు వరకు మనం ఈ భోగి పళ్ళు పండగని పిల్లలకి చేయొచ్చు అంటారు? భోగి పళ్ళు అసలు ఎందుకు పోస్తారంటే పిల్లలకి దిష్టి దోషాలు అలాగే పీడలు పోవడానికని ఇలా భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు ఎలా పోస్తారంటే ఒక ఐరన్ పాత్రలోని భోగి పళ్ళు అలా అంటే రేగి పళ్ళు అలాగే రాగి నాణాలు చిల్లర ఆ పువ్వులు రేగి పళ్ళు అలాగే చెరుకు ముక్కలు కూడా పోస్తారు కొంతమంది, అలాగే కొంతమంది కొత్తగా పండించిన ధాన్యాన్ని కూడా వేస్తారు. అన్నీ కలిపేసి పిల్లలకి చుట్టూ తిప్పుతారన్నమాట. అలా తిప్పడం వల్ల వాళ్ళకు దృష్టిదోషం అనేది పోతుంది, పీడ కూడా పోతుంది. ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ భోగభాగ్యాలతో ఉంటారని ఇలా సాంప్రదాయంగా మనకు వస్తూ ఉంది. చూసాం కదా భోగి పళ్ళును పోయడము ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు భోగి పళ్ళ విశిష్టత గురించి తెలుసుకుందాం. చెప్పండి. భోగి పళ్ళు ముందు విష్ణాలయంలో కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారు. కృష్ణుడికి పోసాక మన ఇంటి దగ్గర సాయంత్రం భోగిపళ్ళు పోసుకుంటాం. ఎందుకంటే చిన్నపిల్లలకి దిష్టి తగలదని 5వ సంవత్సరం వచ్చే వరకు భోగిపళ్ళు పోసుకుంటాం. అంటే ఇక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఎవరైనా సరే దిష్టి తగలకుండా భోగిపళ్ళు పోసుకుంటాం అంతే. చూసాం కదా భోగిపళ్ళు అనేది చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా చేసుకునే పండగ. అయితే భోగి పళ్ళని రేగి పళ్ళని ఎందుకు యూజ్ చేస్తారు అనేది మాత్రము చెప్పారు. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన పండు కాబట్టి సూర్య భగవాన్ని కొలుచుకొని ఆ భోగి పళ్ళతో ఇక్కడ మనం చేస్తాము. రాగి నాణ్యాలు అలాగే చిల్లర పోసి పూలతో అలాగే చెరుకును కూడా ఉపయోగిస్తారు. పిల్లల మీద వాటిని వేసి వాళ్ళకి ఆశీర్వాదం మిలుస్తారని కూడా చెప్తున్నారు. చూసాం కదా భోగి పళ్ళ వేడుకని ఎంత వైభవంగా జరుపుకుంటున్నారో మనం ఇప్పటి వరకు. ఎస్, మనం ఇప్పటి వరకు భోగి మంటలను వేయడం చూసాం, అలాగే భోగి పళ్ళని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అది కూడా చూసాం. అయితే ఇప్పుడు అసలు ఘట్టము ఇక్కడ గొబ్బెంలు అలాగే గోదాదేవి కళ్యాణం ఇక్కడ చేస్తారంట. వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడైతే చాలా చక్కగా గోదాదేవి రూపంలో అమ్మాయిలు రెడీ అయ్యి వచ్చారు ఇక్కడికి కళ్యాణం చేయడానికి. వీళ్ళందరినీ చూస్తే గోదాదేవే మన కళ్ళ ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఒకసారి ఈ పూజను ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. గోదాదేవి కళ్యాణం అసలు ఎలా చేస్తారో చాలామందికి తెలీదు. అలాగే ఇప్పుడు మనము గోదాదేవి కళ్యాణం ఎలా చేస్తారు, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది రాధిక గారు చెప్తారు, మనం అందరం విందాం. హరే కృష్ణ. ప్రపంచాచార్య మహాసభ తాడేపల్లిగూడెం, ఈరోజు మనం తాడేపల్లిగూడెంలో ఎన్నో కార్యక్రమాలు ఉదయం నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఆఖరి ఘట్టానికి గొబ్బిడి పూజ దగ్గరికి వచ్చామండి. ఈ గొబ్బెమ్మలు అనేది ఎందుకంటే గోదాదేవి రోజు లక్ష్మీదేవి స్వరూపంతో ఈ గొబ్బెమ్మ పెట్టుకుని నెల రోజులు పూజ చేసుకుని స్వామివారిని పొందింది. ఆ కాన్సెప్ట్ తోటి మన పెద్దలందరూ కూడా పిల్లలతోటి గోదాదేవి పూజ చేయిస్తారు. గోదా గొబ్బెమ్మ అంటేనే లక్ష్మీ స్వరూపం అండి.
గోమయం తోటి రోజు కూడా ఇంటి ముందు గొబ్బెమ్మను పెట్టుకుని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఈ వందర పిల్లలందరికీ కూడా పూజా విధానం వస్తుందని గోదాదేవి 5 సంవత్సరాల పాపప్పుడే ఈ పూజా కార్యక్రమం అంతా నిర్వహించి ఈ వ్రతం ఆచరించింది. దీన్ని శ్రీవ్రతం అని కూడా అంటారన్నమాట. ఈ ధనుర్మాస వ్రతానికి శ్రీవ్రతం అని కూడా అంటారు. ఈ చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతోటి ఈ గొబ్బెమ్మను పూజ చేయిస్తూ పిల్లలకు మన ఆచారాలు నేర్పడం మన సాంప్రదాయం. దీని తర్వాత ఇప్పుడు పిల్లలతోటి గొబ్బెమ్మలు పూజ చేయిస్తామండి, అందరూ కూడా చూడండి. ఇప్పుడు పూజా విధానం గారు రాధిక గారు చెప్తారు. ఇక్కడ ఉన్న గోదాదేవిలు చిన్న చిన్నగా పిల్లలు ముస్తాబాయి వచ్చారు కదా, వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు మనం ఆ ఘట్టం చూద్దాం. నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం విష్ణువాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రత్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు పసుపు కుంకాలు వేయండి అమ్మ, పూజకి చేయండి. ఫస్ట్ పూలు నీళ్ళు చల్లండి, పూలు తోటి నీళ్ళు చల్లండి. ఉతకాన్ని పుట్టావు గొబ్బెమ్మ నీవు, ఉతకాన్ని పెరిగావు గొబ్బెమ్మ నీవు, రాజకొండల మేడరా గౌరి మేడ, నీనోము నాకిచ్చి నాకొక్క ఫలమియ్యవే. పసుపుని పుట్టావు గొబ్బెమ్మ నీవు, పసుపుని పెరిగావు గొబ్బెమ్మ నీవు, రాజకొండల మేడరా గౌరి మేడ, నీనోము నాకిచ్చి నాకొక్క ఫలమియ్యవే. కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం, శ్రీ చూసాము గొబ్బెమ్మలతో గోదాదేవి కళ్యాణము చేశారు. ఇక్కడ గోదాదేవి రూపంలో అమ్మాయిలు ఎంతో చక్కగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు ఈ గొబ్బెమ్మలకి కళ్యాణం చేశారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. అసలు దీని గురించి వాళ్ళకి ఏమాత్రం తెలుసో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హాయ్. నీకు గోదాదేవి గెటప్లో వచ్చావు, గోదాదేవి కళ్యాణం చేసావు, ఇప్పటి వరకు చాలా చక్కగా చేసావు కళ్యాణం కూడా. గోదాదేవి పూజ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసా నీకు? నేను ఒక కథ చెప్తాను. ఓకే చెప్పు. ఒకరోజు విష్ణుమూర్తి భక్తుడు విష్ణు చిత్తుడు ఉండేవాడు. ఒకరోజు తులసి దళాలు అవసరమని తోటకి వెళ్తాడు.